నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 200 మంది పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 2 కార్లు, 8 ఆటోలు, 69 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 400 లీటర్ల కల్తీ ఆయిల్, 26 గ్యాస్ సిలిండర్లు, 1000 గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. జిల్లా ప్రజల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం మనం గత కొంతకాలం నుంచి ఆర్డినెన్స్ ఇచ్చి ఆపరేషన్స్ వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం మిర్యాలగూడలోని టూటౌన్ చెందిన బొంగారిగడ్డ ప్రాంతంలో ఈరోజు మనం ఆర్డినెన్స్ ఇచ్చి చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ 3 o'clock నుంచి ఇప్పుడు 7 o'clock వరకు మనం చేశాము. సో ఇందులో భాగంగా నేను పర్సనల్గా పార్టిసిపేట్ చేశాను. నాతో పాటు నాలుగు మిర్యాల డిఎస్పీ గారు, అలాగే ఏఆర్ డిఎస్పీ, ఇద్దరు డిఎస్పీస్, 9 మంది సిఐలు, 13 మంది ఎస్ఐలు, 150 మంది పీసీస్, ఉమెన్ పీసీస్ అండ్ మేల్ పీసీస్ కలిసి అందరూ పార్టిసిపేట్ చేశాము. చేసి అందులో దాదాపు 400 ఇండ్లు మనం చెక్ చేయడం జరిగింది. ఉదయం 3 గంటల నుంచి దాదాపు 7 గంటల వరకు 400 ఇండ్లు చెక్ చేశాము. ఇందులో మనకి ఈరోజు 69 2-వీలర్స్, 69 2-వీలర్స్, అలాగే 26 సిలిండర్స్, 8 ఆటోస్, 2 కార్స్, 1 ట్రాక్టర్, వీటన్నిటి కూడా గ్యారెంటీ పత్రాలు లేవు. సో కాబట్టి వీటిని సీజ్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని పత్రాలు చూపిస్తే మనం వాళ్ళు రిలీజ్ చేస్తాము. దాంతోపాటు ఈరోజు అట్లే కల్తీ ఆయిల్ మనకు దాదాపు 1000 లీటర్స్ లభించడం జరిగింది. గుట్కాస్ 1000 గుట్కాస్, గుట్కా ప్యాకెట్స్, అలాగే 450 కేజీల ఆయిల్ ఈరోజు